Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీల భయం ఇదే. తెలుగుదేశం పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా లాభం మాత్రం చంద్రబాబు నాయుడిదే. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపణ అయింది. ముందు పొత్తులు పెట్టుకోవడం, తర్వాత సీట్ల సర్దుబాటు చేసుకోవడం మామూలే. చివరకు నామినేషన్లో వేయాల్సి వచ్చేటప్పటికీ పొత్తుల్లో వదులుకున్న కొన్ని సీట్లలో మళ్ళీ టీడీపీ తరఫున నామినేషన్లు వేస్తారు తమ్ముళ్ళు. మున్సిపల్ వార్డు ఎన్నిక దగ్గర నుండి అసెంబ్లీ ఎన్నిక వరకు ఇలా చాలాసార్లే జరిగింది. ఇందుకనే జగన్మోహన్ రెడ్డిపై పోరాటానికి అందరూ కలిసి రావాలని పిలిపించినా ఎవరూ ముందుకు రావడం లేదు. అప్పటికే పొత్తులు పెట్టుకున్న కారణంగా ఆ పార్టీ తెగదింపులు చేసుకోలేక, అలాగని టీడీపీ ఎత్తుకు పై ఎత్తు వేయలేక అవస్థలు పడుతోంది. చివరిగా 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీకి బాగా అనుభవమే. తర్వాత కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలలో మరింత అనుభవం వచ్చింది. సరే, ఇదంతా చరిత్రగా మారిపోయింది. ఎందుకంటే భవిష్యత్తులో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇప్పటికైతే ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదన్నది వాస్తవం. పొత్తు కాదు కదా, చివరకు జగన్మోహన్ రెడ్డిపై పోరాటాలకు కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ కారణంగానే జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు పదే పదే పవన్ కళ్యాణ్కు లవ్ ప్రపోజల్స్ పంపుతున్నది. ఇప్పటికైతే పవన్ ఏమీ స్పందించకపోయినా ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తుకు రెడీ అవుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికలలో జనసేన కొన్ని సీట్లలో గెలవాలంటే బీజేపీతో ఎలాంటి ఉపయోగమూ ఉండదు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే కనీసం కొన్ని సీట్లలో అయినా గెలుపు సాధ్యమేమో. ఈ విషయం పవన్కు తెలియందేమీ కాదు. అందుకనే ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తాము పోటీ చేయబోయే సీట్ల విషయంలో గట్టిగా ఉండాలని అనుకుంటున్నారట. పొత్తుల్లో సీట్లు ఖరారు కావడం, మళ్ళీ కొన్నింటిలో నామినేషన్లు వేయడం, మరి కొన్నింటిలో ఫ్రెండ్లీ కంటెస్ట్ అని చెప్పడాన్ని పవన్ కంట్రోల్ చేయగలిగితేనే జనసేనకు ఉపయోగం. లేకపోతే పూర్తిగా దెబ్బతినడం, ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ లాభపడడం తప్పదు. అది కూడా సక్రమంగా ఓట్ల బదిలీ జరిగితేనేలేండి. మరి రేపైనా పొత్తుల్లో టీడీపీ పద్ధతిగా ఉంటుందా?